హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ప్రేమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి టారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పి ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. నమస్కారం. జీటీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. సర్వే జన సుఖ్నోభవంతు కోసమే మహాయజ్ఞం అన్న అన్నభత్తుని సుందరకాండ పారాయణంతో ఈ ప్రాంతంలో పవిత్రత పెరిగిందంటూ వెల్లడి. జనసేనాని పవన్ మార్గంలో నడుద్దామన్న నాదెండ్ల. రాజకీయ వ్యవస్థ మార్పులో ప్రజలు మద్దతు తెలపాలంటూ వెల్లడి. విజయానికి వర్తమానమే భోగి పండుగ. సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికిన భోగి మంటలు. అశేష భక్తజనుల సంపూర్ణ సహకారంతో శ్రీ చండి సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం వైభవంగా జరిగిందని అన్నాభత్తుని శివకుమార్ పేర్కొన్నారు. వారం రోజుల పాటు మహాయజ్ఞం దిగ్విజయంగా జరిగిందని అన్నారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బోసరెడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నభత్తుని శివకుమార్ మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుండి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం 12వ తేదీతో పూర్తయిన సందర్భంగా సహకరించిన పలువురికి అభినందనలు తెలియజేశారు. 7 రోజుల పాటు జరిగిన మహాయజ్ఞంలో పాల్గొని సేవలందించిన వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న మంచి ఉద్దేశంతో మహాయజ్ఞం నిర్వహించామని చెప్పారు. నిస్వార్థంగా దైవ కార్యక్రమాన్ని తలపెట్టి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. ఫణికుమార్ శర్మతో చండీయాగం, హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ చే సుందరకాండ పారాయణం నేత్రపరంగా జరిగాయని చెప్పారు. కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన దేవస్థాన కమిటీకి, భక్తులకు, సహచరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఈ కొత్త సంవత్సరంలో బాగుండాలని ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అంతే సదుద్దేశంతో అంతే గొప్పగా ప్రజలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిజంగా నేను నా జన్మకు ఒక అర్థం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే దైవ కార్యక్రమాలు చేయదలుచుకున్నప్పుడు నిస్వార్థంగా అకుంఠత దీక్షతో భక్తి శ్రద్ధలతో దైవ కార్యక్రమం చేయాలనే మేమందరం ఆ కార్యక్రమాన్ని అంత భక్తి శ్రద్ధలతో అంత బాధ్యతగా నిర్వర్తించాం. అందుకే యావత్ తెనాలి ప్రజలు కూడా అంత గొప్పగా ఈ ప్రోగ్రామ్ని నవ్వుతో నవభవిష్యత్తుగా ఆ ప్రోగ్రామ్ని తీర్చిదిచ్చినందుకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పి చెబుతూ తప్పకుండా మన ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయం, ఎందుకంటే తెనాలి ప్రాంతం ఎంతోమంది కవులు, కళాకారులు, ఆధ్యాత్మికత విరాజులే ప్రాంతం ఇది. దేశు శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాయజ్ఞం కార్యక్రమానికి పెద్ద ఎత్తులో భక్తులు తరలివచ్చారని చెప్పారు. ఉదయం 6 గంటల నుండే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. మహాయజ్ఞం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ భోగి సందర్భంగా భోగి మంటల్లాగా వెలుగు వచ్చి సంక్రాంతిలాగా సకల సౌభాగ్యాలు కలిగి మొన్న జరిగినటువంటి యజ్ఞంలో మీరు తీసుకున్నటువంటి శ్రద్ధ, ఉదయం
ఆరు గంటలకంటే ఆరు గంటలకే ప్రజలందరూ సహకరించి ఎంత మంచైనా వాతావరణం ఎట్లా ఉన్నా ఆ భక్తి శ్రద్ధలతో చేసినటువంటి. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన ఉప్పల వరదరాజులు, మాలేపాటి హరిప్రసాద్, దేశు శ్రీనివాసరావు, గొడవర్తి హరేరామ్, మద్దాళి శేషాచలం, మధు తదితరులకు శాలువాలు కప్పి శివకుమార్ సత్కరించారు. కార్యక్రమంలో సురేష్, గుర్రం కిరణ్, నూకల భాస్కర్, జూటూరు శ్రీనివాసరావు, ఆలమూరి ఫణి తదితరులు పాల్గొన్నారు. జనసేన ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, మార్పు కోసం ప్రజల పక్షాన నిలుస్తున్న పవన్ కళ్యాణ్ కు అందరూ మద్దతు తెలపాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ కోరారు. పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. కొత్తపేటలోని కార్యాలయంలో సోమవారం మాజీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం తెనాలి వచ్చిన సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీ స్వాగతం పలికారని చెప్పారు. ఊహించిన విధంగా నందివెలుగు నుండి పెదరావురు వరకు జరిగిన భారీ ర్యాలీకి అశేష జనవాహిని తరలివచ్చిందని చెప్పారు. జనసేన మార్పు కోసం ప్రయత్నిస్తోందని అర్థం చేసుకున్న యువత, మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారని చెప్పారు. పెదరావురులో జరిగిన సంక్రాంతి సంబరాలు, సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు గుర్తుండేలా ఏర్పాటు చేశామని తెలిపారు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన సందేశాన్ని అందించారని అన్నారు. బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. తెనాలి ప్రాంతాన్ని శాటిలైట్ సిటీగా తీర్చిదిద్దాలని, ఈ ప్రాంతాన్ని రాజధాని స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో తాము ఉన్నామని చెప్పారు. సంక్షేమం పథకాలు కేవలం ఆయా పార్టీలోని అనుచరులకే పరిమితం అవటం బాధాకరమని అన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప పార్టీలోని వ్యక్తుల కోసం కాదని పేర్కొన్నారు. వ్యవసాయ పాలసీపై జనసేన చర్చలు నిర్వహిస్తోందని, కొద్ది రోజుల స్పష్టమైన ప్రకటనతో మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పారు. రైతాంగానికి భరోసా కల్పించే విధంగా పనిచేస్తామన్నారు. జాగోరే జాగో ద్వారా యువత ముందుకు రావాలన్నారు. ఊహించిన విధంగా తెనాలిపట్నంలో నందివెలుగు దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో అందరూ హాజరై పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి, అదేవిధంగా జనసేన పార్టీ ఏ విధంగా ఒక మార్పు కోసం ప్రయత్నిస్తుందో, ఆ మార్పులో భాగంగా ఆయన చెప్పే కొన్ని మాటల గురించి వినాలనే ఆసక్తి, అభిమానం చాలా స్పష్టంగా కనపడింది. రోడ్డు పైన ఇబ్బంది అయినా సరే చాలామంది మహిళలు, యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ భారీ ర్యాలీలో పాల్గొనడం, తదనంతరం పెదరావులో జరిగిన బహిరంగ సభలో కూడా యువత ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు తెనాలి వస్తున్నందుకు ఆయన చాలా ఘన స్వాగతం అందించారు. పార్టీ పెద్దలందరూ కూడా వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర నాయకులు కూడా మొదటిసారి పెదరావురు రావడం, మన తెనాలి ప్రాంతం సందర్శించడం, ఇక్కడ అగ్రికల్చర్ పాలసీ అనేది ఇంకా మేము చర్చించాల్సిన విషయం ఉంది, చివరి స్టేజెస్లో ఉంది, దాన్ని కూడా పెద్దలందరూ కూర్చొని చర్చించి మేనిఫెస్టోలో ఆ అగ్రికల్చర్ పాలసీని కూడా తీసుకొచ్చి రైతాంగానికి ఒక భరోసా ఇస్తూ, భావితరాలని కూడా యువత ప్రత్యేకంగా వలసలకు వెళ్ళిపోతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించి ఈ రైతాంగానికి, వ్యవసాయానికి మనందరం కూడా ప్రభుత్వం నుంచి ఈ విధంగా స్పందన ఉంటుంది, ఈ విధంగా అయినా భరోసా ఉంటుందనేది ఒక భావన కల్పిస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా గ్రామాల్లోనే ఉండి మరి వ్యవసాయాన్ని కాపాడతారని మేము భావించుకుంటూ ఒక కొత్త పాలసీ పవన్ కళ్యాణ్ గారు తీసుకురాబోతున్నారు. ఆ స్పీడ్లో, ఆ స్ఫూర్తితోటి ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు తెనాలిని ఒక శాటిలైట్ సిటీ చేయాలనే భావన, నేనైతే విభజన జరగకముందే, విభజన జరుగుతుందని తెలిసినప్పుడు తప్పకుండా మన ప్రాంతాన్ని ఒక రాజధాని స్థాయికి తీసుకెళ్లాలని, ఇక్కడ మౌలిక సదుపాయాలు పెంచాలని, ఆ విధంగా ఆ 4-lane రోడ్డు కానివ్వండి, ఆసుపత్రి కానివ్వండి, కళాకారులకు ఆడిటోరియం కానివ్వండి. సమావేశంలో పార్టీ నాయకులు తోటగోర వెంకటరమణారావు, మేకల రవికుమార్, షేక్ జాకీర్ హుస్సేన్, ఆదినారాయణ, బుచ్చిరాజు, అడప నారాయణ రెడ్డి, పానకాలరావు, రాము తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర పారిస్ తెనాలిలో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. భోగిమంటల వేడుకలతో సంక్రాంతి సంబరాలకు ప్రజలు స్వాగతం పలికారు. భోగిమంటల వెలుగులతో లోగిళ్లు సందడిగా మారాయి. పాతకు వీడుకోలు చెబుతూ కొత్తదనానికి స్వాగతం పలుకుతూ భోగి వేడుకలో ప్రజలు ఆనందంగా పాల్గొన్నారు. భోగి పండుగ మహోత్సవాన్ని ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలతో సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుండే భోగి మంటలతో చిన్న పెద్ద సందడి చేశారు. ఇంటి ముందు భోగి మంటలు వెలిగించి చిన్నారులు కేరింతలు కొట్టారు.
పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తూ చలికాచుకున్నారు. భోగి మంటల వెలుగులు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పట్టణంలో తెల్లవారుజామున 4 గంటల నుండే భోగి మంటల సందడి ప్రారంభమైంది. యువతి యువకులు పోటీలు పడుతూ భోగి మంటలను వెలిగిస్తూ ఉత్సాహంగా గడిపారు. వీధుల్లో భారీగా భోగి మంటలు వేసి పండుగకు స్వాగతం పలికారు. భోగి మంటల వెలుగులతో లోగిళ్లు కళకళ్లాడే. భోగి మంటల్లో నీళ్లు కాస్తూ చిన్నారులకు భోగి నీళ్లతో స్నానాలు చేయించారు. సాంప్రదాయం ఉట్టిపడేలా చిన్నారులు యువతి యువకులు నూతన వస్త్రాలు ధరించి ఆలయాలను సందర్శించారు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొడుల సరిగమలు. బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే సంక్రాంతి ఇంటికి వచ్చేసే. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం క్షేత్రంలో భోగి పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు వేద ఆశీర్వచనాలు చేసి భోగి పళ్ళు పోశారు. అనంతరం శ్రీ గోదా రంగనాథ స్వాముల వారి కళ్యాణం వైభవంగా జరిపించారు. వైకుంఠపురం దేవస్థానంలో భోగి పండుగ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపం వద్ద చిన్నారులకు సామూహిక భోగి పళ్ళ ఉత్సవాన్ని నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కూడారాయి ఉత్సవం వైభవంగా జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ చల్లా పొల్లారావు మాట్లాడుతూ శ్రీవారి సన్నిధిలో భోగి ఉత్సవం ఘనంగా నిర్వహించామని చెప్పారు. చిన్నారులు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉత్సవం నిర్వహించామన్నారు. గోదా కళ్యాణం నేత్రపరంగా జరిగిందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం తెప్పోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిల్లల యొక్క ఆరోగ్యం ఐశ్వర్యంతో తొలతోగాలని, భోగ భాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. సూర్యభగవానుడికి అత్యంత ప్రియమైన ఈ రోజున దీనికి అందరూ కూడా కృప పాత్రులయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తదుపరి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం కూడా అందరూ తిలకించి ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ గౌతమ్ మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా 7 సంవత్సరాలుగా చిన్నారులకు సామూహిక భోగి పళ్ళు వేద ఆశీర్వచనాలు అందిస్తున్నామన్నారు. గత నెల 15 నుండి ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా గోదా కళ్యాణం కూడారాయి ఉత్సవం జరిపించామన్నారు. స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి సేవ తిరుప్పావడ సేవ అంటాం. అది కేవలం గురువారం మాత్రమే నిర్వహించే సేవని తిరుమలలో మాత్రమే చేస్తారు. మన దేవస్థానం కూడా ఈ సంవత్సరం కొత్తగా ఈ తిరుప్పావడ సేవని చేయాలని, దీనిని అన్నకూటోత్సవం అంటాం. ఆ విశేషమైనటువంటి తిరుప్పావడ సేవని ఈ నెల 17వ తేదీ ఉదయం 8 గంటల నుండి స్వామివారికి చేయటం జరుగుతుంది. ఈ తిరుప్పావడ సేవ అన్నకూటోత్సవంలో కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ డి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు సూపరింటెండెంట్ రమణ కుమారి, ఇన్స్పెక్టర్లు తీర్థానందం శ్రీనివాసరావు, అర్చకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భోగి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వైఎస్ఆర్సిపి తెనాలి సమన్వయకర్త అన్నవతన్ శివకుమార్ ఆకాంక్షించారు. వైకాపా బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కొండా యాదవ్ నేతృత్వంలో జరిగిన భోగి పండుగ ఉత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలో భోగి పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రకాశం రోడ్లోని బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కొండా యాదవ్ నేతృత్వంలో జరిగిన పండుగ ఉత్సవంలో పాల్గొన్న అన్నవతన్ శివకుమార్ భోగి మంటలు వేసి పండుగ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నవతిని మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే భోగి పండుగను 7 సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న కొండా యాదవ్ను అభినందించారు. ఈ ఏడాది మనను పాలించే నాయకుణ్ణి ఎన్నుకునే సంవత్సరమని, మంచి నాయకుణ్ణి ఎన్నుకోవటంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సుభిక్షత కోసం పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని అన్నవతన శివకుమార్ సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరం మనల్ని పరిపాలించుకునే వ్యక్తుల్ని మనం ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి తప్పకుండా ప్రజల సంక్షేమం కోసం, అలాగే రాష్ట్ర సుభిక్షత కోసం, అలాగే జనాల్లో ప్రశాంతతకి, పీస్ఫుల్కి మంచి నాయకత్వాన్ని ఎంచుకునే ఒక అద్భుతమైన సంవత్సరం ఈ సంవత్సరం. తప్పకుండా మనందరి జీవితాల్లో
వెలుగు నింపాలని, అలాగే ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి మార్పుతో రాబోయే రోజుల్లో మనల్ని పరిపాలించుకునే మన నాయకుల్ని ఈ సంవత్సరం మనం ఎంచుకోబోతున్నాం కాబట్టి ఈ రాష్ట్ర రాజ్యాధికారం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయన నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకి మేలు జరిగిద్ది అని పట్టణ వైసీపీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు మాట్లాడుతూ, భోగి పండుగతో ప్రజల జీవన పరిస్థితులు మారాలంటే అన్నవర్తుని శివకుమార్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని ఆకాంక్షించారు. కొండా యాదవ్ చేస్తున్నటువంటి ఈ భోగి పండుగ ప్రతి సంవత్సరానికి అతి ఉత్సాహంతో చేసేటువంటి ఈ భోగి మంటలు ఈ కాంతులతో అతని చేసేటువంటి అతని వ్యాపార పరంగా కానీ ప్రజల సంక్షేమం కానీ అందరికీ బాగుండాలని పట్టణ వైసీపీ నాయకుడు యలవర్తి సాంబశివరావు మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రజలకు కీలకమైన సంవత్సరమని చెప్పారు. మనందరి వాడు అన్నభత్తునికి విజయాన్ని అందించాలని అన్నారు. మా తెనాల నియోజకవర్గ సమన్వయకర్త అయిన అన్నభత్తు శివకుమార్ వస్త్రం ప్రారంభిస్తుంది జరుగుతుంది. అట్లనే ఈ సంవత్సరం కూడా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో అందరూ శుభం జరగాలని, ముఖ్యంగా మా నాయకుడు ఎమ్మెల్యే కావాలని మనసా వాచ కర్మను అందరం కోరుకుంటున్నాము. బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కొండా యాదవ్ మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా శివనాయని పిలిపించుకొని ఈ భోగి జరిపించుకోవడం, సంక్రాంతి బాగా జరగాలని అంటానే వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త అన్నభద్ర శివకుమార్ గారు ఈ సంవత్సరం జరిగే ఎలక్షన్లో. కార్యక్రమంలో వైసీపీ గుంటూరు పార్లమెంటు యూత్ అధ్యక్షులు బూర్ల దుర్గాప్రసాద్, పట్టణ బీసీసీఎల్ నాయకులు తట్టుకోళ్ల అశోక్ యాదవ్, ఎస్సీసీఎల్ నాయకుడు రాజేష్ బూన్, వెంకట్రావు, రఘురామిరెడ్డి, తాడిపైన రమేష్, భవాని, షాహీరా, చంద్రగిరి సాంబశివరావు, మల్లుపైన బాజీ, రాము, శిఖేరారెడ్డి, జగదీష్, ఎన్ సాయి చరణ్, ఎం రాజేష్, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు. నాజర్పేటలోని శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ గోదాకృష్ణుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జ్ అన్నవతన శివకుమార్ పాల్గొని పూజలు నిర్వహించారు. నాజర్పేటలోని పుట్టా రఘువయ్య రైస్ మిల్ వద్ద శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామాలయంలో 13వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. గత నెల 16వ తేదీనే ప్రారంభమైన ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ గోదాకృష్ణుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నభత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు శివకుమార్ను ఘనంగా సత్కరించారు. కటారి హరీష్ మాట్లాడుతూ, ధనుర్మాస ఉత్సవాలు నెల రోజులుగా ఆలయంలో వైభవంగా జరిగాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారని చెప్పారు. గోదాకృష్ణుల కళ్యాణం వైభవంగా జరిగిందని, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్లు చెప్పారు. మరి ముఖ్యంగా ఏంటంటే విశేషం, పార్టీలకు అతీతంగా ఈ వార్డులో కానివ్వండి, మన టౌన్ మొత్తం కలిసి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నెల రోజుల నుంచి దిగ్విజయంగా ముగించుకోవడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది, భక్తులందరూ పాల్గొని. కార్యక్రమంలో వి ప్రసాద్, వి శ్రీనివాస్, వి పవన్, చంద్రశేఖర్, సుంకర వరలక్ష్మి, సముద్రపు వెంకట సుబ్బారావు, రాయపూడి ప్రసాద్, బోసు రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. భోగి పండుగను పురస్కరించుకుని బొమ్మల కొలువును సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భోగి పండ్లు పోసి పిల్లల్ని ముత్తైదువులు ఆశీర్వదించారు. భోగి పండుగను పురస్కరించుకుని పిల్లలకు భోగి పండ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. పలు చోట్ల జరిగిన ఈ కార్యక్రమాల్లో పెద్దలు పిన్నలు కలిసి సంతోషంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి సంబరాన్ని జరుపుకున్నారు. మారుసుపేటలోని శివన్నారాయణ సీతా మహాలక్ష్మి దంపతుల నేతృత్వంలో బొమ్మల కొలువు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. దృష్టి దోష పరిహారం కోసం చేసే ఈ భోగి పండ్ల వేడుకలో రేగి పండ్లను పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి దిష్టి తీసి ఆ పైన భోగి పండ్లు పోశారు. తదనంతరం ముత్తైదువులు అక్షింతలు వేసి దీవెనలు అందజేశారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తాము. పిల్లలకి మన ట్రెడిషన్ మర్చిపోకుండా, ఇప్పుడున్న పిల్లలకి ఎవరికి పండగ అంటే సెలవులు తప్ప ఏమీ గుర్తు రావట్లేదు. మన ట్రెడిషన్ మర్చిపోకుండా అందరికీ గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ఇలాగ ఏర్పాటు చేస్తున్నాం. మన ట్రెడిషన్ గురించి పిల్లలకి చెప్పటమే ముఖ్య ఉద్దేశంగా అన్ని బొమ్మల కొలువులు కానీ భోగి పండు పోయటం కానీ ఇవన్నీ ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
సర్వేజన సుఖ్నోభవంతు కోసమే మహాయజ్ఞం అన్న అన్నపత్తుని సుందరకాండ పారాయణంతో ఈ ప్రాంతంలో పవిత్రత పెరిగిందంటూ వెల్లడి. జనసేనాని పవన్ మార్గంలో నడుద్దామన్న నాదెండ్ల, రాజకీయ వ్యవస్థ మార్పులో ప్రజలు మద్దతు తెలపాలంటూ వెల్లడి. విజయానికి వర్తమానమే భోగి పండుగ, సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికిన భోగి మంటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పి ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.